Are you ready? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నీ ప్రార్థన త్రోసివేయలేదు. యేసయ్య నా ప్రార్థన త్రోసివేయలేదు. దేవాది దేవుడు నీ ప్రార్థన త్రోసివేయలేదు. దేవాది దేవుడు నీ ప్రార్థన త్రోసివేయలేదు. యేసయ్య నా ప్రార్థన త్రోసివేయలేదు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఇదంతా చేసి నా దగ్గరకు వచ్చావా అని నీ ప్రార్థన త్రోసివేయలేదు. దావీదు అంటున్నాడు, నా ఇష్టానుసారంగా బతికా, నా కుటుంబాన్ని పట్టించుకోలా, నా రాజ్యం నా ఇష్టం అనుకున్నా, కానీ ఆయన సన్ని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగా ఆయన నన్ను త్రోసివేయలేదు. ఆయన కృప నా మీద నుండి తీసివేయలేదు. కానీ కొన్ని ఆయన చెప్పాడు, కొన్నిసార్లు మన ప్రార్థనకి ఎస్ అంటాడు, కొన్నిసార్లు మన ప్రార్థనకి నో అంటాడు, కొన్నిసార్లు మన ప్రార్థనకి వెయిట్ అంటాడు, వేచి ఉండండి అంటాడు, కొన్నిసార్లు మన ప్రార్థనకి సంథింగ్ బెటర్ ఈజ్ గోయింగ్ టు కమ్, దీనికన్నా శ్రేష్టమైనది నీకు రాబోతుంది, నువ్వు అడిగిన దానికన్నా మించింది రాబోతుంది. నాలుగు విధములుగా ఆయన జవాబిస్తాడు. ఒకటి, ఏమని జవాబిస్తాడు ఆయన? ఎస్ అంటాడు. మనం ఎస్ అంటేనే దేవుడు నా ప్రార్థన త్రోసేయలేదు, నా ప్రార్థన ఆలకించాడు అనుకుంటాం. కానీ నో కూడా ఏంటిదే జవాబు? ప్రశ్నల్లో ఎస్ ఆర్ నో ఉంటుంది. ఎస్ జవాబే, నో కూడా జవాబే. ఆయన నో కూడా మనకి జవాబే. కొన్నిసార్లు ఆయన వేచి ఉండమంటాడు, కొన్నిసార్లు సంథింగ్ బెటర్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాక్యం వింటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమింటున్నారు, కానీ కొంతమంది అందరూ శ్రద్ధ చూపెట్టున్నారు, కొంతమంది ఏం చూపెట్టట్లా, శ్రద్ధ చూపెట్టట్లా, కుర్చీలోనే కూర్చున్నారు. కానీ ఎక్కడో మనసు ఎక్కడో తిరుగుతుంది. కొన్నిసార్లు మన దేవాది దేవుడు కూడా వింటాడు, కానీ మన ప్రార్థనలకు శ్రద్ధ చూపెట్టడు. చాలా బాధగుంది కదా. ఆర్ యు రెడీ? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు, కానీ కొంతమంది ఏం చేయట్లా, శ్రద్ధ చూపెట్టట్లా. మన దేవుడు కూడా మనందరి ప్రార్థన ఆలకిస్తాడు, కానీ కొన్ని ఏం చేయడైనా శ్రద్ధ పెట్టడు. నువ్వు ఎంత విన్నా ఎక్కదు, శ్రద్ధతో వింటేనే ఎక్కిద్ది. మన ప్రార్థనలో కూడా దేవుడు వింటాడు, ఆయన శ్రద్ధ పెడితేనే మనకేం దొరుకుతుంది. అందుకే అమ్మంటది, శ్రద్ధగా చదవరా, శ్రద్ధగా చదువు, అలా చదవక నేను ఇలాగ అయ్యాను. నువ్వేం చెయ్యి, శ్రద్ధగా చదువు. ఊరికే చదవటం కాదురా, శ్రద్ధగా చదువు. శ్రద్ధగా చదివినోడికి స్ట్రేట్ ర్యాంక్ వస్తుంది, శ్రద్ధగా చదివినోడికి క్లాస్ ర్యాంక్ వస్తుంది, క్లాస్ టాపర్ వస్తుంది, స్కూల్ టాపర్ వస్తుంది, కాలేజ్ టాపర్, యూనివర్సిటీ టాపర్ కోసం శ్రద్ధగా ఉండాలి. ఈ రోజున ఇక్కడ ఉన్న మనం వింటాను, కానీ శ్రద్ధ చూపెట్టాల. దేవుడు ఒక్కోసారి అలా వ్యవహరిస్తుంటాడు. నిన్న సత్యం తెలగా నాకు కూడా బాధేసింది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు, తద్వారా అతనికి ఒక నిక్ నేమ్ వచ్చింది. ఏ కుమారుడని? తప్పిపోయిన కుమారుడని. అందుకే ఇంటికి వచ్చేసినా ఆ నిక్ నేమ్ పోవాలా, ఇక మచ్చబడింది. అది ఏమన్నాడు, తప్పిపోయిన కుమారుడు రా, ఆ మచ్చ మాత్రం పోట్లా. ఆ తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళి మందుకు అలవాటు పడి, త్రాగుబోతుతనానికి అలవాటు పడి, వేశ్యలతో అలవాటు పడి తన ఇష్టానుసారంగా బతుకుతుండగా డాడీ ఇచ్చిన ఆస్తి వాట మొత్తం అయిపోయింది. చివరాఖరికి పంది పొట్టు తినటానికి కూడా యోగ్య లేనోడుగా, పంది పొట్టు కూడా దొరకట్ల. అటువంటప్పుడు జ్ఞాపకం వచ్చింది, మా నాన్న ఇంటిలో, మా డాడీ ఇంట్లో, మా తండ్రి ఇంట్లో ఎంతోమంది పనులు ఉన్నారు, పనులకు కూడా అన్నం దొరుకుతుంది, ఈ యజమాని ఉన్నాడు, అసలు పంది పొట్టు కూడా తినబట్ల ఇప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్తా. డాడీ దగ్గరికి వెళ్ళడానికి ఏం చేస్తాడు తెలుసా? రిహార్సల్ వేస్తున్నాడు ఒక్కడే కూర్చొని. వెళ్తా, వెళ్ళిపోయి ఏమంటాను తెలుసా, డాడీ నేను పాపిని, దుర్మార్గుణ్ణి, మొత్తం నాశనం చేశా, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, పరలోకానికి వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా పాపం చేశా, దయచేసి నన్ను ఒక కూలివాడిగా అంగీకరించవా, నన్ను ఒక సేవకుడిగా అంగీకరించవా, నన్ను ఒక కూలివాడిగా అంగీకరించవా అని వెళ్ళి అడుగుతానని 10 సార్లు ప్రాక్టీస్ చేశాడు కుదరలా. ఇంకా ఏడుపుతో ప్రాక్టీస్ చేశాడు, 100 సార్లు ప్రాక్టీస్ చేశాడు, నేను అనుకున్న 1,00,000 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు. ఇప్పుడు అయిపోతుంది, అయిపోయింది, ప్రాక్టీసే మాత్రం కాదు, ఇప్పుడు నేను పెర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి మళ్ళీ అక్కడ నుండి వెళ్తాను.
వెళ్తున్నాడు. ఎక్కడికి? నాన్న దగ్గరికి వెళ్తుండగా నాన్న చూశాడు కుమారుని దూరముగా నడుచుకొని వస్తూ ఉండగానే, కుమారుని చూడగానే మా తార్ రోడ్డు దగ్గర ఉన్నప్పుడు తండ్రి చూసినట్లుగా ఇక్కడ నుండి తార్ రోడ్డు దగ్గర ఉన్న వ్యక్తిని చూస్తే ఎలా గుర్తుపడతామో తండ్రి తన కుమారుని గుర్తుపెట్టి పరిగెత్తుకుని వెళ్తుంటే కుమారుడికి అర్థం కాల, ఎందుకు వస్తున్నాడా నాన్న, ఎందుకు వస్తున్నాడా నాన్న, కొట్టడానికి వస్తున్నాడా, తిట్టడానికి వస్తున్నాడా, లేకపోతే ఏమన్నా ఇప్పుడు వచ్చావా అంత అయిపోయినాక, ఏమీ అర్థం కాల. అలా స్టన్ అయిపోయి ఆశ్చర్యంగా అలా నిలబడిపోయాడు. తండ్రి అక్కడికి వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. రారా నాన్న ఇంటికి అనగానే ప్రాక్టీస్ చేశాడుగా, ప్రిపేర్ అయ్యాడుగా. ఏ మాట? నేను పాపిని, దౌర్భాగ్యుని, పాపిష్టి పనులు చేశాను, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. తండ్రి విన్నాడు కానీ తండ్రి శ్రద్ధ చూపెట్లా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి విన్నాడు కానీ ఏం చూపెట్లా? ఆమేన్, హల్లెలూయా. తండ్రి విన్నాడు కానీ ఏం చూపెట్లా? శ్రద్ధ చూపెట్లా. విన్నాడు, ఆయన చెప్పిన అన్ని విన్నాడు. నేను పాపిని, పాపిష్టిని, ఇలాంటి కార్యాలు చేశా తండ్రి, అవన్నీ విన్నాడు కానీ శ్రద్ధ చూపెట్లా. ఒక్క విషయంలోనే శ్రద్ధ చూపెట్టాడు, నువ్వు నా కుమారుడివి, మళ్ళా నేను అంగీకరిస్తున్నా. ఈ రోజున నీ నా జీవితంలో కూడా ఇలాంటి మాటలన్నీ పలుకుతాం. నా దేవుడు వింటాడు కానీ శ్రద్ధ చూపెట్టాడు. ఆయన ఏ విషయంలో శ్రద్ధ చూపెడతాడు తెలుసా? మళ్ళా నిన్ను స్థిరపరచడానికి, మళ్ళా నిన్ను కట్టడానికి. నువ్వేమైతే ఆశించావో అది నువ్వు పొందుకోవడానికి, అది నువ్వు అనుభవించడానికి, అది నువ్వు స్వీకరించడానికి. ఈరోజు నేను చెప్పనా, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు కానీ శ్రద్ధ చూపెట్టట్ల. ఏలియా ఏమన్నాడు తెలుసా? నేను అందరికన్నా చిన్నోనయ్యా, మా పితరుల కన్నా చిన్నోనయ్యా, అయ్యా నేను ఒక్కడనే నిలబెడుతున్నానయ్యా. కానీ దేవుడు ఏం చేశాడు? విన్నాడు కానీ ఏం చూపెట్లా? అది హల్లెలూయా. నేను అందరికన్నా చిన్నోన్నయ్యా, నేను పనికిరానున్నయ్యా, దేనికి ఉపయోగపడినోన్నయ్యా, నేను ఎందుకయ్యా ఇలాంటోడిని అంటే దేవుడు ఏం చేశాడు? విన్నాడు కానీ ఏం చూపెట్లా? శ్రద్ధ చూపెట్లా. ఈరోజు నేను చెప్పనా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. నువ్వు వింటున్నాడు, ఇక నేను ఈ వ్యాపారం చేయడానికి యోగ్యుని కాదయ్యా, ఈ కుటుంబంలో ఉండడానికి యోగ్యుని కాదయ్యా, ఆడి వింటున్నాడు, వినట్లేదు అనట్లా, కానీ ఆయన శ్రద్ధ చూపెట్టట్లా. ఆయన ఏ విషయంలో శ్రద్ధ చూపెడుతున్నాడు తెలుసా? నిన్ను మరలా ఏలియా వలె తిరిగి లేపడానికి, మళ్ళా నిన్ను ఇంటికి చేర్చడానికి. గిదియోను దేవదూత వెళ్ళి ఏమని తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీతో ఉన్నాడు అనగానే భయ్యమంటలు వేశాడు. ఎవరో గిద్యోను, దేవుడు తోడుంటే మాకెందుకు ఇలా జరగాలి, దేవుడు తోడుంటే మా ఊర్లో ఎందుకు ఇలా జరగాలి, దేవుడు తోడుంటే మా అమ్మ నాన్నకి ఎందుకు ఇలా జరగాలి, దేవుడు తోడుంటే మా పొలాలకు ఎందుకు జరగాలి, దేవుడు తోడుంటే మా పంటకు ఎందుకు ఇలా జరగాలి, దేవుడు తోడుంటే మా కన్యకలను, బాలురలను, బాలికలను ఎందుకు తీసుకెళ్ళిపోవాలి, దేవుడు తోడుంటే మాకెందుకు ఇలా జరగాలి. ఓ ఎర్ర సముద్రం పాయలు చేశాడంట, ఆ దేవుడు ఏమైపోయాడు? యొర్దాను నది పాయలు చేశాడంట, ఆ దేవుడు ఏమైపోయాడు? ఆహార లేకపోతే పరలోకం నుండి మన్నాను కురిపించాడంట, ఆ దేవుడు ఏమైపోయాడు? దేవుడు ఆయన ప్రార్థన గట్టిగా, దేవుడు ఆయన ప్రార్థన కానీ ఏం చూపెట్లా? దేవుడు అన్నాడు, పక్కన పెట్టా, నువ్వు నిలబడతావా అన్నాడు. ఆయనతో దేవుడు కార్యం చేశాడు. ఈ రోజున దేవాది దేవునితో నువ్వు కూడా అడిగి అన్ని ఆయన వింటున్నాడు కానీ ఏం చూపెట్టట్లా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్న ఇలాగంది, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, త్రోసివేయలా, నేను అనుకున్న టైంకి ఇవ్వలా కానీ రైట్ టైంకి ఆయన ఇచ్చాడు. నేను అనుకున్న విధంగా దేవుడు ఇవ్వలా కానీ రైట్ టైంకి ఇచ్చాడు. 1 Samuel 1:27 ఈ బిడ్డను దయ చెయ్యమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన. అబ్బా, మనందరికీ తెలుసు ఆమె మందిరానికి వెళ్ళి ఒక్కసారి ప్రార్థన చేయక ఇచ్చాడా? చెప్పండి నాన్న, 2 సంవత్సరం ఇచ్చాడా? 3 సంవత్సరం ఇవ్వలా. కానీ ఆమె చెప్పేది ఏంటి తెలుసా? కొంచెం ఆలస్యం చేశాడే తప్ప, సంథింగ్ బెటర్, నా తోటి కోడల పిల్లల కన్నా సంథింగ్ బెటర్. ఆమెకు ఉన్నారు 7 కానీ ఒక్కడే ప్రపంచాన్ని తలకిందలు చేశాడు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు.
ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వాళ్ళు, నేను చెప్పనా, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో నెలల నుండి మందిరానికి వచ్చి ఒక ప్రత్యేకమైన అవసరత కొరకు జవాబు రావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జవాబు దొరకట్లా. అతి త్వరలో నువ్వు కూడా ఇదే వాక్యం చెప్పబోతున్నావు, నా దేవుడు నేను అడిగిన దాన్ని దయచేశాడు, యేసయ్య నా మనవిని నాకు అనుగ్రహించాడు అని చెప్పుకునే విధంగా నా దేవుడు చేయనుగాక. కీర్తనలు 6:9, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన, నా ప్రార్థన ఆయన ఏం చేయలా. కీర్తన కదా 22:24, ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. నీ ప్రార్థన ఆయన త్రోసివేయలేదు. కీర్తన గ్రంథం 68:35, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల అననుగ్రహించుచున్నాడు, దేవుడు స్తుతి నొందునుగాక. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి, దేవుడు నీ ప్రార్థన త్రోసివేయకుండా చేసి, దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి, దేవుని నామం స్తుతింపబడును గాక, యేసయ్య నామం స్తుతింపబడును గాక. ప్రైజ్ ద లార్డ్.